హైదరాబాద్ నుంచి కృష్ణకుమారి రాస్తున్నారు. తాంబూలాలు పుచ్చుకున్న మరునాడు ఇంటివారు చనిపోతే ఆ వివాహం చెయ్యాలా వద్దా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంటివారు అనే దాంట్లో అస్పష్టతగా ఉంది. ఇంటి పేరిటి వాళ్ళ లేక ఇంట్లో ఎవరైనా బహుశా ఇంట్లో ఇంటి పేరిటి వాళ్ళని ఉద్దేశం. ఇంచేదంటే ఇంట్లో వాళ్ళు అంటే ఇంట్లో బోలెడు మంది ఉంటారు కదమ్మా. తాంబూలాలు పుచ్చుకున్నారు అనుకుందాం, ఏదో మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం లేదా మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇస్తాం అని వాళ్ళు ఎవడో పుచ్చుకున్నారు. పుచ్చుకున్నాక ఈ వధూవరులిద్దరికీ మైల కలిగించే వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే పెళ్లి చేయకూడదు. ఎందుకని, అమ్మాయి తల్లిదండ్రులు లేక అమ్మాయి తాతో లేకపోతే అమ్మాయి బామ్మగారు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే అమ్మాయి ఇంటి పేరిటి వాళ్ళు, అలాగే అబ్బాయి ఇంటి పేరిటి వాళ్ళు చచ్చిపోతే 11 రోజులు మైలు ఉంటుంది. కాబట్టి చేయకూడదు. అమ్మాయి తండ్రో తల్లో చచ్చిపోయారనుకోండి, అప్పుడు పెళ్ళి తొందరగా చెయ్యాలి. అదే అబ్బాయి తల్లి తండ్రి కనుక ఎవరైనా వెళ్ళిపోతే పొరపాటును కూడా 1 సంవత్సరం వరకు ఆ పెళ్లి చేయకూడదు. అది ఒక నియమం అనమాట. తాంబూలాలు పుచ్చుకున్న వెంటనే జరగగానే చివుక్కు ఉంటుంది కదా, అసలు ఆ సమయంలో పెళ్లి ప్రసక్తి కూడా కష్టం. అందుకనే నాయన ప్రస్తుతం ఆగిపోయి అన్నారు. అంతేగాని పెళ్లి పూర్తిగా మానేయక్కర్లా. చాలామందికి తెలియక తాంబూలాలు పుచ్చుకున్నామండి, ఆ అమ్మాయి అడుగు పెట్టే వేళ విశేషం ఇంట్లో ఇలా మైలు వచ్చిందంటారు, కానీ ఇదొట్టి భ్రమ. ఆ అమ్మాయి అడుగు పెట్టినా పెట్టకపోయినా పోయేవాడు అలగపోతాడు. కాబట్టి తాత్కాలికంగా పెళ్లి వాయిదా వేయాలి. ఆ ఇంటి పేరిటి వాళ్ళు అయితే మైలు వస్తుంది, బంధువులు అయితే ఎలాగో చేయకూడదు. కాబట్టి ఈ మనుషుల యొక్క బంధుత్వం దగ్గర సంబంధాన్ని బట్టి మనం వాయిదా వేయడం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సాధారణంగా ఇంటి పేరిటి వాళ్ళు మాత్రమే ఈ తల్లిదండ్రి కాకుండా ఉంటే కేవలం ఆ ఒక్క నెల ఆపి మరుసటి నెలలో పెళ్లి చేసుకోవచ్చు.